హాయ్ హలో వెల్కమ్ టు అమ్మమ్మాస్ ఎమ్మీ ఫుడ్. ఇవాటి స్పెషల్ ఒక స్వీట్ ఐటమ్ చేసుకుంటున్నాము, క్యారెట్ హల్వా. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ చూద్దామా. హాఫ్ కేజీ క్యారెట్ తీసుకొని ఇలా తురుముకున్నా నేను, తురుముకొని పెట్టుకోవాలి. ఇది 2 కప్స్ క్యారెట్ అయిపోయినాయి. అండ్ నెయ్యి, కొంచెం ఇలాచీ పౌడర్, కావలసిన డ్రై ఫ్రూట్స్, మిల్క్ మేడ్ అండి ఇది 1/4 కప్ తీసుకున్న, షుగర్ 1/2 కప్ తీసుకున్న, హాఫ్ కప్. ఇప్పుడు మనం ప్రాసెస్ చూద్దామా. మీద గిన్నె పెట్టుకుని నెయ్యి వేసుకుందాము. ఒక ఇది 2 టేబుల్ స్పూన్ నెయ్యి అవుతుంది. నెక్స్ట్ క్యాషూ నట్స్ వేసుకుందాము. దీన్ని కొంచెం గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయినాయి, ఇప్పుడు తీసేద్దాం మనం. నెక్స్ట్ మనం క్యారెట్ వేసుకుని కొంచెం ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్. ఇందులో కొంచెం పచ్చి వాసన పోయేంత వరకు. మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే, ఇంకొక 1 మినిట్ కంప్లీట్. మన ఫ్రై అయిపోయింది, ఇప్పుడు షుగర్ వేసుకుందాము. ఇది కొంచెం కరగనివ్వాలి షుగర్. షుగర్ కంప్లీట్గా కరిగిపోయింది, ఇప్పుడు కండెన్స్డ్ మిల్క్ వేసుకోవాలి 1/4 కప్. ఇప్పుడు కలుపుకోవాలి. మీ అందరికి ఒక క్వశ్చన్ అడగానా అండి, మాట ఒక్కటే, అది డాక్టర్ చెబితే సంతోషం, రేషన్ షాప్ వాడు చెబితే దుఃఖం, ఏంటది? కామెంట్లో తెలపండి నాకు, ఓకేనా? ఇది కొంచెం ఒక 2 మినిట్స్ మనం ఉడికించుకోవాలి. కంప్లీట్గా ఉడికిపోయింది, ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకుందాము. నెక్స్ట్ డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. చూడండి నెయ్యి నెయ్యి తేలిపోయింది మంచిగా. ఇప్పుడు బంద్ చేసుకోవాలి, స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. పిల్లలకి ఇలా పెడితే చాలా ఇష్టంగా తింటారు. క్యారెట్లో చాలా విటమిన్స్ ఉంటాయి, పోషక విలువలు కలిగింది క్యారెట్. ఇప్పుడు మనం సర్వ్ చేసుకుందాం. వేడి వేడి క్యారెట్ హల్వా. వేడిగా తిన్నా బాగుంటుంది, చల్లగా కూడా తిన్నా బాగుంటుంది. ఇది ఒక 2-3 డేస్ ఉంటుందండి క్యారెట్ హల్వా, ఎందుకంటే ఇందులో నేను పాలు ఇట్లా పోసుకోలేదు కదా, బాగుంటుంది. పిల్లలకు ఎంతో ఇష్టమయ్యే క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి. కంపల్సరీ మీరు తిని ఇంట్లో ట్రై చేయండి, మీకు చాలా బాగా నచ్చుతుంది. ఇఫ్ యూ లైక్ ద రెసిపీ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మమ్మాస్ ఎమ్మీ ఫుడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బై బై.